హే గైస్ ఇప్పుడు మనం వరంగల్ ఫోర్ట్ అని పిలువబడే ఈ పురాతన సైట్లో ఉన్నాము ఇప్పుడు మీరు మీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో చూస్తున్న ఈ అద్భుతమైన శిల్పాలన్నీ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల ముందు చెక్కినవి కానీ మీ కళ్ళు ఎదురుగా ఏముందనే కదా గమనిస్తున్నాయి ఇంకా ఆ లింగాన్ని చూస్తే ఈ ప్లేస్ కి సంబంధమే లేనట్టు ఉంది కదా ఇప్పుడు ఈ లింగం ఈ ప్లేస్ కి సూట్ అవ్వలేదని మీరెందుకు అనుకుంటున్నారు ఎందుకు అలా అనిపిస్తుందంటే మిషిన్స్ లేకుండా ఈ లింగాన్ని ఇంత అందంగా అద్భుతంగా చేయలేరు అని మీరు మీ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయారు కాబట్టి అందుకే ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ పక్కన కనిపించే అన్ని శిల్పాలను ఉలి సుత్తి లాంటి సాధారణ టూల్స్ తో చేయవచ్చు కానీ ఈ లింగాన్ని అలాంటి సాధారణమైన టూల్స్ తో చేయలేము ఇంత పర్ఫెక్ట్ అయిన ఒక లింగాన్ని హైటెక్ మిషన్స్ తో మాత్రమే తయారు చేయగలము అసలు ఈ లింగం ఈ ప్లేస్ కి చెందిందే కాదు కొన్ని వందల సంవత్సరాలుగా పాతి పెట్టబడిన ఈ లింగాన్ని ఆర్కియాలజిస్టులు తవ్వి బయటకి తీసి సాధారణమైన టూల్స్ తో చేసిన పీఠంపై పెట్టారు ఈ లింగాన్ని తవ్వి బయటికి తీసేటప్పుడు దీనిపైన కొన్ని స్క్రాచెస్ పడ్డాయి అందుకు దీన్ని కొన్ని కచ్చితమైన టూల్స్ తో పరిశీలించినప్పుడు చాలా షాక్ అయిన విషయాలు బయటపడ్డాయి ఇది ఏ ఒక్క టూల్ మార్క్స్ లేకుండా కచ్చితమైన అంటే ఒక పర్ఫెక్ట్ అయిన లింగంగా మనకి కనిపిస్తుంది ఆ కాలంలో ఇలాంటి పర్ఫెక్షన్ తో దీన్ని ఎలా చేశారు దీని ఫినిషింగ్ లెవెల్ ఎలా ఉందని కొంచెం చూడండి ఈ లింగం పై భాగాన్ని అద్దం లాగా యూజ్ చేయవచ్చు అనుకుంటా నేను ఈ వెళ్ళకట్టలేని లింగాన్ని టెస్ట్ చేయడానికి లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని తీసుకోను కానీ ఇప్పుడు దీన్ని పాలిషింగ్ ని పరిశీలించడానికి నేను ఇక్కడ ఉన్న మరొక వస్తువును తీసుకుంటాను అదే సైట్ లో ఉన్న ఈ స్తంభం ఎలా ఉందో చూడండి దీని యొక్క ఫినిషింగ్ ఆ లింగం అంత గొప్పగా ఏం లేదు కానీ నేను దాని మీద నీరు పోసిన తర్వాత నా ప్రతిబింబాన్ని అంటే నా రిఫ్లెక్షన్ ని మీరు చూస్తున్నారు చూడండి దీనినే ఆ లింగం మీద చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అని కొంచెం ఇమాజిన్ చేసుకోండి ఇంకా ఎప్పుడు కూడా లింగాలను తూర్పు వైపు ఉండేటట్టు పెడతారు పొద్దునే వచ్చే సన్రైజ్ కి ఇది ఎలా ఉంటుందో అని కొంచెం ఇమాజిన్ చేసుకొని చూడండి ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు ఉన్న పురాతన శిల్పులు ఈ లింగాన్ని ఎలా తయారు చేశారు అనేది నిజమైన ప్రాబ్లం గా నాకు అనిపిస్తుంది ఒక గట్టి సిలిండర్ ను తీసుకొని దాన్ని ఉడితో చెక్కిన తర్వాత దాని మీద మట్టిలాగా అంటే రాపిడి చేసే టూల్స్ తీసుకొని చేతిలో పాలిష్ చేస్తే ఈ విధమైన పర్ఫెక్షన్ కి మనం తేగలమా కానీ ఎక్స్పర్ట్స్ ఈ లింగాన్ని ఖచ్చితమైన ఇన్స్ట్రుమెంట్స్ తో దీన్ని పరిశోధించి చూసినప్పుడు వాళ్ళు ఇది ఒక అద్భుతమని చెప్తున్నారు ఈ లింగం చాలా ఖచ్చితమైన రంధ్రంగా ఎక్కడ పగలకుండా చాలా స్ట్రైట్ గా ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది దీన్ని చూసిన వెంటనే ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే సాధారణమైన టూల్స్ తో దీన్ని చేయడం అసాధ్యమని అనడమే ఇలాంటి ఒక ఖచ్చితమైన దాన్ని మిషన్లను ఉపయోగించి మాత్రమే చేయగలము ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు మన దగ్గర ఉన్న సాధారణమైన టూల్స్ తో ఇలాంటి ఒక పర్ఫెక్ట్ అయిన లింగాన్ని తయారు చేయగలమా ఈ లింగాన్ని బ్లాక్ బసాల్ట్ అనే గట్టిరాయితో తయారు చేశారని మర్చిపోయి ఇది బంకమట్టి లాగా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉందని అనుకోండి సాధారణమైన పనిమూట్లను ఉపయోగించి వట్టి చేతితో మనం ఒక ఖచ్చితమైన లింగాన్ని తయారు చేయగలమా ఒక పర్ఫెక్ట్ అయిన లింగాన్ని చేయాలంటే రొటేటింగ్ మెకానిజం లేకుండా చేయడం అనేది ఇంపాసిబుల్ అని ఇంజనీయర్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు కనీసం పాత కాలంలో ఉన్న కుమరి చక్రం లాగా ఏదో ఒకటి ఉండాలి అంతెందుకు ఒక మట్టి కుండను చేయాలన్నా కూడా దాన్ని ఈ తిరిగే చక్రం మీద పెట్టే చేయాలి ఈ లింగం ఉడితో చేయబడలేదు దీన్ని ఒక రొటేటింగ్ మెషిన్తో చేసిన మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే పాత కాలంలో శిల్పులు ఈ లింగాన్ని తిరిగే చక్రం మీద పెట్టి దాన్ని చేతులతో తిప్పి ఈ విధంగా ఒక ఖచ్చితమైన లింగాన్ని చేసుంటారా మనం ఇప్పుడు ఈ రాయి చాలా గట్టిదని మర్చిపోతాం ఇంకా దీన్ని చేయాలంటే అయిన స్టీల్స్ ఆర్ డైమండ్ లాంటి టూల్స్ అవసరమనే దాన్ని కూడా మర్చిపోతాం మన పాతకాలపు శిల్పుల దగ్గర స్టీల్ లేదా డైమండ్ టిప్పు టూల్స్ ఉన్నాయని కూడా అనుకుందాం ఇప్పుడు వట్టి చేతులతోనే తిరిగే చక్రంపై పెట్టి తిప్పుతూ ఇలాంటి యొక్క లింగాన్ని ఇప్పుడు మనం చేయగలమా అని చూద్దాం రండి అదే సైజ్ లో ఉన్న ఒక రాయిని తీసుకొని ఆ చక్రం మీద పెట్టి తిప్పినా కూడా మనుషుల వల్ల ఒక నిమిషంలో నూట యాభై సార్లు కంటే ఎక్కువ స్పీడ్తో తిప్పలేము కానీ అంతకంటే తక్కువ స్పీడ్తో తిప్పి ఉంటే ఆ సిలిండర్ చుట్టూ చాలా సన్నటి గీతలు పడతాయని ఇంకా ఈ లింగంలా ఉండదని ఇంజనీర్స్ చెప్తున్నారు ఇలాంటి ఒక పర్ఫెక్షన్తో చేయాలంటే ఒక నిమిషానికి రెండు వేల మరులైనా తిరిగి ఉండాలి చెప్పాలంటే మనుషులు తిప్పిన దానికంటే పదమూడు రెట్లు స్పీడ్గా ఉంటుంది సో ఒక అడ్వాన్స్డ్ అయిన టెక్నాలజీ యూజ్ చేయకుండా ఇలాంటి ఒక వస్తువును తయారు చేయడం అనేది సాధ్యమే కాని పని ఇక్కడ మనకు ఒకే ఒక క్వశ్చన్ మాత్రం మిగిలింది అదేంటంటే మన పురాతన శిల్పులు ఏ విధమైన మిషన్లను యూజ్ చేశారు లింగం పైన ఒక విచిత్రమైన సింబల్ ను చూడండి ఒకవేళ దీన్ని చూస్తే మన క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది ప్లీజ్ మీ థాట్స్లో కామెంట్ చేయండి మీకు నేను అనుకుంటున్నాను నేను మీ ప్రవీణ్ మోహన్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్